విలేకరులు మీ తాలూకా గౌతమ్ సవాంగ్ గారిని క్వశ్చన్ చేశారు. ఏమని క్వశ్చన్ చేశారు? మీ మంత్రులు మీ ఎమ్మెల్యేల తాలూకా రాసలీల గురించి మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా అని అడిగితే అది మాట్లాడ ఆయన పక్కన పెట్టేసి ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తానంటున్నారు, ప్రతిపక్షాలు ఎలా చేస్తానంటున్నాయి, దిశ అన్నది చాలా పెద్ద అవేర్నెస్ ఉన్న సిచ్యువేషన్ కార్యక్రమం అని చెప్పి మాట్లాడడంలో సిగ్ అనిపించట్లేదా? వేరే ఐపీఎస్ ఆఫీసర్, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి, ఒక వైఎస్ఆర్సీపీకి ప్రతినిధి కాదు, ఒక పొలిటికల్ పార్టీకి ప్రతినిధి కాదు, మీరు ప్రభుత్వానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ. ప్రభుత్వ పరంగా మహిళలను రక్షించాల్సిన అవసరం మీకుంది, దాని గురించి మాట్లాడడం అనేసి మేము అపహాసం చేస్తున్నామని మాట్లాడడం ఏంటి? ఈరోజు మీ ఎంపీలందరూ కూడా ఇప్పుడు అది అయిపోయింది, దిశా చట్టం పక్క రాష్ట్రంలో ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు తీసుకొచ్చేసారు దిశా చట్టాన్ని, ఆగ మేఘాల మీద మాకు ఏదో మంచి పేరు వచ్చేస్తుందని మాట్లాడేశారు మీ ఎమ్మెల్యేల చేత. నేను చెప్తూనే ఉన్నాను గన్ కన్నా ముందు జగన్ వస్తారు అని చెప్పేసి మాట్లాడిన ఉమెన్స్ కూడా ఎక్కడున్నారో మాకు తెలియదు. వాళ్ళైతే కనీసం ఇన్ని రకాలుగా జరుగుతున్నా కూడా వాళ్ళు ఆడాలన్న సంగతి మర్చిపోయారో తెలియదు, పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న సంగతి మర్చిపోయారో తెలియదు, కానీ వాళ్ళైతే నోర్లు మాత్రం ఇప్పట్లే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సాధికారత వాళ్ళకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు నోరు ఇప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నెక్స్ట్ మినిట్ మనకి సీఎం గారి ఇంటి దగ్గర నుంచి కోతవేటు దూరంలో సీతానగరం దగ్గర గ్యాంగ్ రేప్ జరిగిన వెంటనే ఆ నెక్స్ట్ డే మన సీఎం గారు బయటకు వచ్చి, అంటే ఎప్పుడు క్వారంటైన్ లో ఉంటారు కదా ఆయన, ఆయన ఆబ్వియస్లీ బయటకు వచ్చి వెంటనే దిశ యాప్ అని చెప్పి చెప్పారు. ఆ దిశ యాప్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఫోర్త్ లైన్ అని చెప్పి, ఆ ఫోర్త్ లైన్ యాప్ కాదా అది, ఫోర్త్ లైన్ యాప్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే ఉన్న యాప్ ని రంగులు మార్చి పేర్లు మార్చి దిశ యాప్ అని చెప్పి ఒక రాజకీయ దివాళీ కోరతనానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి. పోనీ దాని ద్వారా చాలా మందిని రక్షించామని మాట్లాడుతున్నారే, మీరెంత మందిని రక్షిస్తున్నా ఈరోజు నష్టపోతున్న సిచ్యువేషన్ వాళ్ళని ఏ రకంగా మీరు న్యాయం చేస్తారు? ఇంతమంది రేప్ గురిగా పడుతున్నారు, హత్యకు గురిగా పడుతున్నారు, వేధింపులకు గురిగా పడుతున్నారు, కిడ్నాప్లకు గురిగా పడుతున్నారు, ఆఖరికి పరువు హత్యలకు కూడా ఆడవాళ్ళకి గురిగా పడుతున్నారు. వీరందరికీ సంబంధించి మీరు ఎటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు, ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారంటే దాని గురించి మాట్లాడకుండా దిశ యాప్ గురించి మాట్లాడతారు. అసలు మా క్వశ్చన్ ఏంటంటే మేము ఎందుకు ఇంతలా పోరాడుతున్నాము ఈ దిశ గురించి అంటే ప్రజలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అసలు దిశ చట్టమే చట్టబద్ధత కాలేదు అని ఇప్పటికిప్పుడు ఈ మధ్య కాలంలో డీజీపీ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, అఫ్ కోర్స్ సీఎం గారు అలాగూ మాట్లాడారు. నేనేమంటానంటే చట్టమే కానప్పుడు ఆ దిశ అనే పోలీస్ స్టేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? దిశ చట్టం స్ఫూర్తి అని ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు దిశ చట్టం ద్వారా దిశ పోలీస్ స్టేషన్ లో ఏదైనా కేసు వస్తే దిశ ఏదైతే ఉందో ఐపీసీ సెక్షన్ ప్రకారం మీరు అది బుక్ చేసే పరిస్థితి కూడా మీ దగ్గర లేదు కదా. అటువంటిప్పుడు ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేసి దిశ పోలీస్ స్టేషన్ లను ఎందుకు పెడుతున్నారు? దిశకు సంబంధించిన పోలీసులను ఎందుకు అపాయింట్మెంట్ చేస్తున్నారు? అక్కడ డిఎస్పీలని ఎందుకు మీరు బఫూన్లుగా తీర్చిదిద్దుతున్నారు? అంటే ఇదంతా కూడా మీ ల్యాప్సెస్ కాదా? ఓకే, మీరు మంచిగానే చేద్దాం అనుకున్నారేమో, మేబీ నిజంగా చేయాలి అనుకుంటే కనుక అందులో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, కొర్రీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో వాటన్నిటికీ కూడా మీరు ఒక రూపకల్పన చేసి ముందే పంపించవచ్చు. అసలు యాక్చువల్ గా ఒక చట్టాన్ని తీసుకురావాలి అనుకుంటే వెనకాతలు చాలా వర్కౌట్ జరగాలి. ఆ వర్కౌట్ జరిగే సినారియో కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేదు ఈరోజు. ఎందుకే మాట చెప్తున్నానంటే యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు యావరేజ్ చూసుకుంటే ప్రతి 10 లక్షల మందికి 13 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మీరు 21 రోజుల్లో ఎలా శిక్ష విధించేద్దామని చెప్పి మీరు ఆలోచించారు? అది సాధ్యపడుతుందా? సాధ్యపడితే ఎలా ఎలాగా అది అది ఇంప్లిమెంట్ అవుతుంది? అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది 13 మంది న్యాయమూర్తులతో? అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి 175 176 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 2.5 సంవత్సరాలైంది భర్తీ చేశారా? ఫోరెన్సిక్ ల్యాబ్ లో స్టాఫ్ లేక, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఎక్కువ లేకపోతే అత్యాచారం జరిగిన తర్వాత 7 రోజులు ఛార్జ్ షీట్ ఎలా వేస్తారు? ఇది టెక్నికల్ ఇష్యూ కాదా? 21 రోజులు న్యాయమూర్తులు లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోతే 13 జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతానన్నావు, ఇంతవరకు అది ఎందుకు జరగలేదు? దాని మీద కనీసం పేపర్ వర్క్ అయినా జరిగిందా? అది జరగకపోతే ఈరోజు ఎందుకు ఎలా న్యాయం జరుగుతుంది 21 రోజుల్లో? మీరు ఇవన్నీ చేసి 21 రోజులు న్యాయం జరుగుతుంది అంటే కనీసం జనాలైనా నమ్ముతారు, కేంద్ర ప్రభుత్వం అయినా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏమని అడిగింది? 21 రోజులు మీరు ఎలా ఇవ్వగలరు శిక్షణ అని అడిగింది. దానికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి కాలయాపన చేసి ఈరోజు కేంద్రం కొర్రీలేసింది కాబట్టి దిశ చట్టం తీసుకురాలేకపోయామని చెప్పి వాళ్ళ మీద నెప వేసే పరిస్థితి చూస్తా ఉంటే ఇది డీజీపీ తాలూకా చేతకానితనమా, లేకపోతే సలహా మండలి తాలూకా చేతకానితనమా?
డమ్మీ హోమ్ మినిస్టర్ తాలూకా చేతకంటనమా, లేకపోతే సీఎం గారి తాలూకా చేతకంటనమా? దీనికి సమాధానం చెప్పాలి. దీని గురించినే ఇప్పుడు ఈ విషయం గురించే మేము పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్షాలు పోరాటం చేసినాయి అంటే ఒక దానికి ఒక రూపకల్పన రావాలి. ప్రతిపక్షాలు ఏదైతే మేము అడుగుతున్నామో దాని ద్వారా సమస్యకి పరిష్కారం రావాలి. ఈరోజు దిశకి సంబంధించి, చట్టానికి సంబంధించి, పరిష్కారం గురించి నారా లోకేష్ గారు ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగమే తెలుగు యువత, తెలుగు మహిళ, టిఎన్ఎస్, మేము అందరం కూడా మాట్లాడుతున్నాం బయటకు వచ్చి. నాకు ఒక పరిష్కారం చూపించండి, ఒక దశ దిశ చూపించండి, దిశకి అని అడుగుతున్నాం. అంతే తప్పించి మేము అపహాసం చేయట్లేదు, అపహేళన చేయట్లే. మేము చాలా క్లియర్ గా ఇన్ని రకాలుగా ఉన్నాం. ఇంత ఆఖరికి చట్టంలో కిడ్నాప్ మహిళా కిడ్నాప్ల గురించి మాట్లాడలే, పరువు హత్యల గురించి మాట్లాడలే. అన్నిటికన్నా నాకు పెద్ద డౌట్ ఏంటంటే మాట్లాడితే లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి దిశా చట్టం ద్వారా కేసు బుక్ చేసామని మాట్లాడుతున్న పోలీసు యంత్రాంగము, హోమ్ మినిస్ట్రీ శాఖకి నిర్భయ చట్టం అనేది చట్టం ఉంది కదా, అది ఎందుకు కనిపించట్లేదు? నిర్భయ చట్టం ద్వారా ఎందుకు వాళ్ళకి కేసులు బుక్ చేయట్లేదు? దిశా చట్టం ద్వారా చేస్తున్నామని చెప్పి ఎందుకు ఆడవాళ్ళందరినీ మీరు మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, డీజీ మాట్లాడితే హోమ్ మినిస్టర్ అంటే దిశా వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎన్ని రోడ్ల మీద తిరిగితే రోజుకి ఒక ఇన్సిడెంట్ పేపర్లో ఎందుకు వస్తుంది? నీ సాక్షి పేపర్లో ఎందుకు వస్తుంది? రమ్య లాంటి అమ్మాయి ఎందుకు అడి రోడ్డు మీద పొడిపించుకొని చచ్చిపోతున్నారు? ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, రెండు ఇన్సిడెంట్లు కాదు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఎందుకు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడట్లా? నియంత్రాంగం ఇంకా కరెక్ట్ గా పనిచేస్తే. నేను ఒకటే అడుగుతున్నా, మాట్లాడితే దిశా చట్టం, ఇందాక కూడా ఎవరో ఒక ఎమ్మెల్యేని స్క్రోలింగ్ చూశాను, మహిళల రక్షణ గురించి దిశా చట్టం తీసుకొచ్చారు. ఈసారి ఎవడైనా సరే దిశా చట్టము అవ్వకుండానే దిశా చట్టం అని మాట్లాడితే మా ఆడవాళ్ళందరూ కూడా మిమ్మల్ని తన్నే పరిస్థితి వస్తుంది చెప్తున్నా. లేని చట్టాన్ని చూపించి మమ్మల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకురాకండి. రేపొద్దున మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా అలాగే జరిగితే అదే దిశా చట్టం ద్వారా కేసు బుక్ చేస్తే న్యాయం జరిగిపోయిందని ఇంట్లో కూర్చొని ఏడుపులు మానేస్తారా? న్యాయం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తారా? ఈరోజు పాలాభిషేకాలు చేసిన నాయకులు, నాయకురాళ్ళందరూ కలిసి బయటికి రండి ఒకసారి, ఏం మాట్లాడతారు ఈరోజు? మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఇది ఇలా జరుగుతున్నాయి. దిశా చట్టం ద్వారా ఎంతమందికి మీరు ఉరిశిక్ష విధించామని చెప్పింది కదా హోమ్ మినిస్టర్ పేర్లు బయట పెట్టమనండి. మేమేం అడుగుతున్నామంటే దిశా చట్టం వచ్చేసిందని మీరు ఇన్ని రకాలుగా మాట్లాడుతూ మహిళల్ని కాపాడేస్తుందని మాట్లాడుతున్నాం. మీరందరికీ కూడా ఒకటే, ఈ 2.5 సంవత్సరాల కాలంలో దిశా చట్టం కొన్ని పక్కన పెట్టండి అబ్బా. దిశా చట్టం లేదన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలు కూడా ఇప్పుడు తెలుస్తుంది. చాలా హ్యాపీ న్యూస్. అది చట్టపద్ధతిలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు లేదో తెలియదు, కానీ మేమైతే కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసిన మృగాల్ని మీరు ఎంతమందిని శిక్షించారు? ఎంతమందికి జైలు శిక్ష విధించారు? ఎంతమందికి ఉరిశిక్షలు పడినాయి? అదైనా చెప్పగలరా కనీసం మీరు? అంటే ఇంత ల్యాప్సెస్ పెట్టుకొని ఈరోజు లోకేష్ గారు బయటకు వచ్చి మహిళా రక్షణ గురించి పోరాటం చేస్తా ఉంటే ఈరోజు ఆయన గురించి తప్పుగా మాట్లాడడం, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ అవసరస్తులు చేయడం, ఇది మీకు ఎంతవరకు సమంజసం అని అడుగుతుంది. ఎస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మేము ఏదైతే పోరాటం తలపెట్టామో మహిళా రక్షణ ధ్యేయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారిత, మహిళాభ్యున్నతి అవన్నీ పక్కకు పోయినాయి. కేవలం ఒకటే మా ఎజెండా, మహిళా రక్షణ. ఈ మహిళా రక్షణే మెయిన్ ఎజెండాగా మేము ముందుకు, అంటే ఎందుకంటే మహిళలు రక్షించబడితేనే ఆ సాధికారత అవుతుంది, తర్వాత వాళ్ళు ఏదైనా ఉన్నతమైన స్థానాలు ఉండడానికి. రక్షణే లేకపోతే ఇదేదీ లేదు. కాబట్టి మహిళా రక్షణ లేదు కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆ మహిళా రక్షణ ఏకైక ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు దిశా చట్టం కాదు, దిశా చట్టం ద్వారానే కాదు, ఏ చట్టం ద్వారా మహిళలకు న్యాయం చేస్తాము అని న్యాయం చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది. మీకు చేతనైతే మహిళలను రక్షించే దిశలో ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.